హలో అండి, నేను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో F3 మూవీకి ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. నేను అనిల్ రావిపూడి గారి అన్ని సినిమాలకి ఎడిటర్గా వర్క్ చేశాను. F2 మూవీ మీరు ఏదైతే కామెడీ ఎంజాయ్ చేశారో అంతకు మించి F3 మూవీకి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వెంకటేష్ గారు, వరుణ్ గారు F2 మూవీకి మించి కామెడీ చేశారు. హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సాంగ్స్ ఆల్రెడీ బయటకు వచ్చి ఎంత పాపులర్ అయినాయో మీకు తెలుసు. అలాగే దీంట్లో పూజా హెగ్డే గారి సాంగ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. F2 మూవీలో మీరు ఒక లెవెల్ కామెడీ వరకు ఎంజాయ్ చేశారు. F3 మూవీకి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో వెంకటేష్ గారు కానీ, వరుణ్ కానీ నెక్స్ట్ లెవెల్లో చేశారు. F2కి నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు. అసలు మీకు ఫ్రమ్ ది ఫిల్మ్ బిగినింగ్ టు ఎండ్ కామెడీ, F2 మోర్ ఫన్ ఎలాగని, F3 మోర్ ఫన్ ఎలాగన్నామో ఆ మోర్ ఫన్ మీకు ఉంటుంది F3లో. అనిల్ పటాస్ సినిమా ఫస్ట్ సినిమా నేను వర్క్ చేశాను. తను ఆ సినిమా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా వర్క్ చేశారు. వర్క్ తనకి ఏంటంటే రైటర్ కాబట్టి ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది, ప్లస్ అంతా బాగుంటుంది. దాంట్లో మాకు కూడా చాలా కష్టం ఏది తగ్గించాలి అనేది, ఆడియన్స్కి ఏం కావాలో తెలుసు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎడిటింగ్ టేబుల్ దగ్గర అనిల్ తోటి. ఈ సినిమా నిర్మాతలైన దిల్ రాజు గారు, శిరీష్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఎలా ఉన్నాయి అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. వాళ్ళ గురించి మనకు కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమా ఎలా ఉంటాయి వాళ్ళ ప్రొడక్షన్స్లో, కథ విషయంలో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ. శిరీష్ గారి దగ్గర చెప్పాలంటే ఆయన సినిమా చూసినప్పుడల్లా, ఎన్నిసార్లు చూసినా సరే ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమాను. చిన్నపిల్లాళ్ళగా నవ్వుతూనే ఉంటారు ఆయన సినిమా. వన్ టైం, టూ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఎన్నిసార్లు వాచ్ చేసినా సరే ఆయన అదే ఎనర్జీతో అదే లాప్స్ ఉంటాయి ఆయన దగ్గర. వెరీ గుడ్ ప్రొడక్షన్. నేను ఈ సినిమాలో, ఈ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 6 సినిమాల వరకు చేశాను. థ్యాంక్ యూ. ఏ సినిమా అయినా వర్క్ చేసేటప్పుడు ఎడిటర్స్కి తెలుస్తుంది అది ఎలా ఉన్నది సినిమా ఏంటి అనేది. ఈ F3 మూవీ కూడా వర్క్ చేసేటప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది సినిమా, అలాగే ప్రేక్షకులు కూడా, థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. F2కు మించి సినిమా మంచి సినిమా అవుతుంది. ఆడియన్స్ అందరూ కూడా F2కి మేము థియేటర్లో చూసాము, వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. దీనికి అంతకు మించి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాకి, F3 మూవీకి. May 27th F3 మూవీ రిలీజ్ అవబోతుంది. మీరందరూ తప్పకుండా థియేటర్లకు వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. F2 కన్నా మోర్ ఫన్.